హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు శ్యామ్ సుందరరావు కోండ్రా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయ్యింది. మొదట్లో ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను. అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు, కానీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను. అది ఒక 40-50 వ్యూస్ వచ్చి ఆగిపోయింది. అరే, యూట్యూబ్లో చూస్తే చాలామందికి వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అరే, ఏంటి మనం పెట్టిన వీడియో తక్కువ వ్యూస్ వచ్చి ఆగిపోయింది, ఏంటి అసలు యూట్యూబ్లో ఏదైనా సెట్టింగ్ చేసుకోకపోవడం వల్ల వ్యూస్ ఆగిపోయావా, లేదా ఇందులో ఉన్న టెక్నికల్గా ఏదైనా మనం మర్చిపోయామా, ఏమైంది అని ఆలోచించి కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టా. సేమ్ ఆ వీడియో కూడా ఒక 100-150 వ్యూస్ వచ్చి ఆగిపోయింది. ఎందుకు ఇలా అవుతుందనేసి నేను యూట్యూబ్లో కొన్ని టెక్ వీడియోస్, అంటే యూట్యూబ్ గురించి చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియోని ఫాలో అవ్వడం జరిగింది. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఒక వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీ అయిన పని ఏంటి కాదు. అప్పుడు అర్థమైంది, ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే దీనికి ఎంత పని అవసరం, ఇన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి, ఇవన్నీ తెలిసినాక నాకు అప్పుడు అర్థమైంది మన వీడియోకి అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది అప్పుడు అర్థమైంది. మెల్లగా అప్పటి నుంచి వీడియో తీసి దానికి ఒక మంచి టైటిల్ పెట్టి, అలాగే యాష్ ట్యాగ్స్ ఉంటాయి, ఆ యాష్ ట్యాగ్స్ నేను పెట్టేవాడిని కాదు. తర్వాత తెలిసింది యాష్ ట్యాగ్స్ కూడా పెట్టేవాడిని. అప్పుడు వీడియో మరి కొద్దిగా ముందుకెళ్ళింది, 200-300 వ్యూస్ వచ్చి ఆగిపోయేది. అరే, ఇంకా ఏమి ప్రాబ్లం ఉందనేసి మళ్ళీ యూట్యూబ్లో టెక్ వీడియోస్ లేదంటే మళ్ళాగా వీడియో చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ కూడా చూసేవాడిని. వీళ్ళు ఏం చేస్తుండ్రు, వీడియో తీసి వీళ్ళు ఏమేమి టైటిల్ వేస్తున్నారు, లేకపోతే ఏం ట్యాగ్స్ పెడుతున్నారు, లేదా థంబ్నెయిల్, మెయిన్ థంబ్నెయిల్ ఏమంటే ఈ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేస్తుండ్రు, ఇవన్నీ కూడా చెక్ చేసి చూసి నేర్చుకుని అవి అనమాట నా వీడియోకి అప్లై చేసేవాడిని. అలా అప్లై చేయడం వల్ల ఏదో ఒక వీడియోకి ఈ సెట్టింగ్స్ అన్ని ఇవన్నీ తెలుసుకొని అప్లోడ్ చేస్తే ఆ వీడియో మ్యాక్సిమం ఒక 400-500 వ్యూస్ వచ్చి ఆగిపోయేది. ఎంత కష్టపడినా, ఎన్ని సెట్టింగ్స్ చేసినా, ఏంటి ఈ వీడియో ఇంతే తీసేసినా ఆగిపోతుంది, ఏంటి కారణం అంటే, ఇంకా యూట్యూబ్లో అప్పుడు మళ్ళీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, కేటగిరీ, మనం ఏ వీడియో చేస్తున్నామో ఆ వీడియో యొక్క కేటగిరీ మనం పెట్టకపోతే మన వీడియో అనేది ఎవరికి వెళ్ళదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, దొరికిన వీడియోలే తీసి పెట్టేవాడిని నేను, ఏ వీడియో దొరికితే ఆ వీడియో పెట్టేవాడు, దానివల్ల మన ఛానల్ అనేది గ్రో అవ్వలేదు. ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ ఇంకో కష్టం ఏంటంటే కీవర్డ్స్, ఛానల్ కీవర్డ్స్. ముఖ్యంగా మనం ఏ వీడియోలు చేస్తున్నామో, అసలు మన ఛానల్ పేరేంటి, మన ఛానల్ మీద పేరును బట్టి మనం కొన్ని కీవర్డ్స్ ఇవ్వకపోతే దాన్నే సిఈఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని. అది చేయకపోవడం వల్ల ఏమైంది, మన వీడియో ఎక్కువ మంది కనబడేది కాదు. ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట యూట్యూబ్లో. ఏదో వీడియో తీస్తారమా పోస్ట్ చేస్తారమంటే అది ఎక్కువ మందికి వెళ్ళదు. వీడియో క్వాలిటీ ఉండాలి, వాయిస్ క్లారిటీ ఉండాలి, అదైనా ఓన్ వీడియో ఉండాలి. మెయిన్ ఏంటంటే ఛానల్ కీవర్డ్స్, నెక్స్ట్ మన వీడియో యొక్క కీవర్డ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ రాయాలి, నెక్స్ట్ మన వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ మంచిగా డిజైన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎప్పుడు పెడితే అప్పుడు వీడియో పోస్ట్ చేసేస్తామంటే మన వీడియో అందరికి వెళ్ళదు. కారణం ఏంటంటే, మన వీడియోని ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారో తెలుసుకొని ఆ టైంలో మన వీడియోని పబ్లిక్ చేయాలి. ఎన్ని కష్టాలు ఉంటాయి. మనం వీడియో కొందరు ఏం చేస్తారంటే, వీడియో తీసిన వెంటనే పోస్ట్ చేసేస్తారు, అది వెళ్ళదు. మనం వీడియో తీసినాక 1-2 గంటలు దాన్ని అంటే అన్లిస్ట్లో పెట్టేసి ఒక టైం నిర్ణయించుకోవాలి. ప్రతిరోజు మనం ఏ టైంలో వీడియో అయితే అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ టైంలో మనం వీడియోని పబ్లిక్ చేస్తే మన ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంది. అలాగే యూట్యూబ్ వీడియో చూస్తున్నాను చెప్పు ఎవరు కూడా లైక్ కొట్టరు, అసలు కామెంట్ కూడా పెట్టరు, ఏమైపోద్దో లేదు తీయటని, అది కూడా చాలామందికి భయం ఉంది. ఇది యూట్యూబ్లో కష్టాలు అంటే చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే పోటీ, నువ్వు ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాల అదే వీడియో అదే టాపిక్ మీద చేసేస్తుంటారు. నెక్స్ట్ యూట్యూబ్లో ఇంకా మన ఛానల్ బాగా గూగుల్లో రావాలన్నా లేదా సెర్చ్ ఇంజిన్లో రావాలన్నా కనీసం వారానికి 3-4 వీడియోలని పెట్టాలి. అలాంటప్పుడే మన ఛానల్ అనేది సెర్చ్ ఇంజిన్లో వస్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ప్రతి వాళ్ళకి కూడా మన ఛానల్ మన వీడియోస్ వెళ్తాయి. అది కాబట్టి యూట్యూబ్ అంత తేలికైన పని కాదు. ఏదో సరదాకి పెట్టేస్తామని చాలామంది అంటూ వీడియోలు పెడుతుంటారు, కానీ అవి సక్సెస్ కావు. ఎందుకంటే క్లారిటీగా
ఒక కేటగిరీ ఎంచుకొని అదే కేటగిరీ మీద వీడియోలు కనీసం వారానికి 2-3 చేస్తూ దానికి కావాల్సిన వీడియోకి కావాల్సిన ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ టైటిల్స్ థంబ్నెయిల్స్ ఇలా అన్నీ ఇస్తే కంపల్సరీ అయితే వీడియో మనది అందరికి వెళ్తుంది, మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ కాగలం. చాలామంది ఏంటంటే నాకు వ్యూస్ రావట్లేదు నాకు వ్యూస్ రావట్లేదు అంటారు. వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. ఒక వీడియో తీసినాక దాన్ని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ క్లారిటీ ఉండాలి, థంబ్నెయిల్ ఉండాలి, ట్యాగ్స్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, హ్యాష్ ట్యాగ్స్ వేయాలి, దాన్ని ఒక టైంకి మనము పబ్లిక్ చేయాలి, ఏ టైంలో పెడితే ఆ టైంలో చేయకూడదు. ఇవన్నీ కూడా యూట్యూబ్ నుండి ఉన్న ఆప్షన్స్. ఇవన్నీ మనం ఎప్పుడైతే కరెక్ట్గా అప్లై చేస్తామో అప్పుడే మన వీడియో అనేది చాలా ఎక్కువ మందికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి నా యూట్యూబ్ కష్టాలు. ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ నేను చేయడం వల్ల నా యూట్యూబ్ అనేది సక్సెస్ అయ్యింది, మానిటైజేషన్ కూడా అయ్యింది. ఈ మధ్యనే ఒక $3 కూడా వచ్చినాయి. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, కనీసం వారానికి 2-3 వీడియోలు పెడుతుండండి. పైన చెప్పిన వీడియోకి ట్యాగ్స్ మంచి టైటిల్ డిస్క్రిప్షను అలాగే మంచి థంబ్నెయిల్ కూడా పెడితే సక్సెస్ అవుతుంది. 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకైనా అవుతుంది. 1 సంవత్సరంలో మనకి సబ్స్క్రైబర్ రాలేదు, మానిటైజేషన్ కాలేదు, వాచ్ అవర్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకండి, తప్పనిసరిగా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నాకు తెలిసినవైతే నేను 100% మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.